ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలంలో చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాలు లేక వరి పంట 100 ఎకరాలు ఎండిపోవడంతో రైతులు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరుతూ చింతలపూడి తహసీల్దార్ ఆఫీసుకు ధర్నాగా రావడం జరిగింది. ముఖ్యంగా పాత చింతలపూడి, సమ్మెటివారిగూడెం, మల్లాయిగూడెం, పోతునూరు, శివపురం, రాఘవాపురం మరియు ప్రగడవరం గ్రామాల్లో అధికంగా పంట నష్టం జరిగింది. ముఖ్యంగా చింతలపూడి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఎంఆర్ఓ కృష్ణజ్యోతిని కోరడం జరిగింది. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేటియు మండల నాయకులు ఎస్ సూర్యకుమార్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బి సత్యనారాయణ, జీతులసిరావు, గన్నమనేని శ్రీనివాసులు, సయ్యద్ హుస్సేన్, అంజిబాబు తదితర రైతులు పాల్గొన్నారు. దాదాపు ఎకరానికి 10-30 వేలు ఖర్చు పెట్టి మొత్తం అన్ని కూడా కనీసం వాళ్ళు గుప్పుడు బియ్యం అయ్యే పరిస్థితి, గుప్పుడు వడ్లు అయ్యే పరిస్థితి లేదండి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే కాదండి, రాను రానికి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎందుకంటే వాతావరణం మార్పు వచ్చింది, ఎల్లెల్లో ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉంటుంది. అదే తెలంగాణలో అయితే కేసీఆర్ ప్రభుత్వం మే నెలలోనే చెరువులు మొత్తం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చెరువులు మొత్తం అనుసంధానం చేసి వాళ్ళందరికీ నీరు ఇచ్చి చక్కగా పంట మొదలుపెట్టి రైతు పెట్టుబడి పెట్టే టయానికి చక్కగా అన్ని చెరువులు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. రైతుకు భరోసా ఉంటుందండి. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా బట్టలు నొక్కా ఫ్రీగా ఇచ్చే ఉచిత పథకాలు కాకుండా రైతుల అభివృద్ధి కోసం కనీసం వాళ్ళ చెరువులు కనీసం అభివృద్ధి చేసే పరిస్థితి లేదండి. చెరువులు మొత్తం ఆక్రమణ పూడైపోయినాయి, కాళ్ళ మొత్తం పూడైపోయినాయి, తూలు మొత్తం పాడైపోయినాయి, చింతలపూడి పెంచరు పరిస్థితి పూర్తి మరీ అధ్వానంగా ఉంది. కనీసం రోడ్లు వేసి ఎవరికాలు ఇచ్చేశారు. ఎందుకంటే ఇవాళ నీటి సంఘాలు కాస్త కూస్తుండే కొంచెం అజా కట్టేవారు, వాళ్ళు నీటి సంఘాలు లేవు, గాలికి వదిలేశారు మొత్తం ప్రభుత్వం అంతా కూడా. కాబట్టి రైతు నాన్న మొత్తం మా నాన్న ఇబ్బంది పడిపోతున్నారండి వాళ్ళ వాళ్ళ పరిస్థితి అంతా కూడా. కాబట్టి ఇప్పటికే సార్ ప్రభుత్వం కలిసి నిజంగా అది వైఎస్ఆర్ రైతు ప్రభుత్వం అయితే యువజన శ్రామిక రైతు ప్రభుత్వం పెట్టుకున్నట్టయితే రైతుకి కావాల్సినటువంటి చేపలు పట్టడం జరపడం కాదు, చేపలు పెంచడం జరపాలి కానీ ఫ్రీగా ఇవ్వడం కాదు. కాబట్టి అదే విధంగా రైతుకి ఏ విధంగా అయితే ఆర్థికంగా అతను సంపాదించుకునే విధంగా ఏ విధంగా ఉంటుందో ఆ చెరువులు బాగు చేసి ఆ యొక్క రైతు కాలాలు మొత్తం బాగు చేసి ఆ చెరువులు మొత్తం కూడా ప్రణాళికాబద్ధంగా ముందే పంట పాలకాలు ముందే వర్షాలు పడతాయి చూసుకొని ఆ చెరువులు నింపి రైతుకు భరోసా ఇచ్చినట్టయితే అతను పెట్టుబడి పెడతాడు, ఆ పెట్టుబడి తీసుకోగలుగుతాడు. ఇలా గాలి వదిలేసి ఇచ్చేసరికి అలాగే చింతపూడి తోల పథకం దాదాపు ఎప్పుడు విధంగా 17-18 వేలు అయిందండి. చింతపూడి తోల పథకం మొదలుపెట్టి నిజంగా వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం పోల్చాను కదా, తెలంగాణ ప్రభుత్వం అన్ని పథకాలు రైతులకందరూ కూడా ఇక్కడ నీళ్ళు చోట అన్ని చోట్ల కూడా నీళ్లు మొత్తం ఫుల్గా సప్లై చేసిందండి. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు ఏలూరు జిల్లా చింతలపూడి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు కరువు సమస్య మీద ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది, ధర్నా చేస్తూ ఉన్నాం. ప్రధానంగా వర్షాభావ పరిస్థితుల వల్ల చింతలపూడి మండలంలో సాధారణ వర్షపాతానికంటే చాలా తక్కువ వర్షపాతం కురడం వల్ల చెరువుల్లో నీరు లేక రైతులు వేసిన పంటలు ఇవాళ పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. గింజ కూడా రైతు చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఈ పంట అంతా కూడా తాళైపోయిన పరిస్థితి ఉన్నది. ఎకరానికి 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు రైతు పెట్టుబడి పెట్టారు. ఈరోజు రైతు కంట కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కష్టపడి సాగు చేసిన పంట కళ్ళెదుటే ఎండిపోతూ ఉన్నది. ఈరోజు చింతలపూడి ఎత్తిపోతల పథకం కనుక పూర్తి అయి ఉంటే ఈరోజు రైతుకు నీళ్ళు వచ్చి పంటలు పండించుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత విధానం వల్ల ప్రణాళిక లేకపోవడం వల్లే ఇవాళ కరువు వల్ల రైతులు పంటలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దారుణం, అన్యాయం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం.